నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, అష్టమి రోజు అమ్మవారిని కొలిచేటటువంటి విధానాల్లో అందున బహుళపక్షం అష్టమిలో కొలిచేటటువంటి పరిస్థితికి వెళ్ళుంటే కాళికాదేవిని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు, కానీ ఒక ఇంత భయపడుతూ ఉంటారు అమ్మవారి స్వరూపాన్ని చూసి. అంత మరి ఉగ్ర స్వరూపం అని డెఫినెట్ గా అభివర్ణించే ఒక బ్యాచ్ ఎలాగో ఉందిలేండి. ఆ బ్యాచ్ గురించి కాదు, కానీ అమ్మో కాళియా అని అంటారు. అసలు జోగులాంబని చూస్తే కూడా భయపడతారు, జోగులాంబ స్వరూపాన్ని చూసి. కానీ నిజంగా అమ్మ అని పిలిస్తే దుష్టుడికి కదా ఆ ఉగ్రం, మనకెందుకు దుష్టమైనటువంటి ఆలోచన ఉంటే మనకు భయమే వస్తుంది అనేది ఒక భావన. ఎలా అండి కాళికాదేవిని అసలు ఎలాంటి కోరిక రీత్యా అమ్మవారిని ఆశ్రయించవచ్చు? తప్పకుండా. అంటే చాలా మంది మీరు చెప్పినట్టు కాళికాదేవిని పూజిస్తే మన జీవితమే ఖాళీ అయిపోతుంది అనుకుంటారేమో, కానీ కాళికాదేవిని పూజిస్తే ఖచ్చితంగా మనకి నిత్యం హోలీనే. హోలీ, ఓ సో అది వాళ్ళకున్న అనవసర భయం. అంటే ఆవిడేదో ఉగ్రదేవతను, అంటే ఇప్పుడు ఈవిడని కాదు, మన మా చిన్నప్పుడు కూడా మేము కేవలం ఎవరైతే ఇలా తాంత్రిక పూజలు చేస్తారో వాళ్ళలోనే ఆ కాళికాదేవి ఫోటోలు అనేవి కనిపిస్తూ ఉండటం. కాళికాదేవి అంటేనే మనకి తెలుసు ఆ పుర్రెలతో ఉండటం అనేది ఒక భయంకర ఆకృతిలో ఉంటుంది, కాబట్టి వాటి జోలికి వెళ్ళకలేకపోవటం అనేది కొంతవరకు జరిగింది. సరే, అలాగే అప్పుడున్న పరిస్థితుల్లో వాటిని అంత విస్తృతంగా జనబాహుళ్యంలోకి ఇలాంటి వాటిని తేకపోవటం, మనకి వెనకాల ఉండే వాళ్ళు కూడా ఎంతో కొంతమంది భయపెట్టడం, దానివల్ల మనం పూర్తిగా వాళ్ళ యొక్క చరిత్ర యొక్క విశేషాలను మనం తెలుసుకోలేకపోవటం. సో కేవలం మన యొక్క భయం అయితేనేమి, లేదా మన యొక్క అజ్ఞానం వల్ల అయితేనేమి, ఆవిడ్ని మనం దూరం పెట్టామేమో కానీ ఆవిడ మనకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. సో కాలాన్ని పాలించే వాళ్ళే కాలభైరవుడు, కాళికాదేవి. సో ఖచ్చితంగా కాళికాదేవిని పూజించాలి. అలా పూజించి తరించిన వాళ్ళలో మనకి పట్టమొదటిగా కనబడేది రామకృష్ణ పరమహంస. ఇంట్లో పెట్టుకోవచ్చు మంది రామకృష్ణ పరమహంసే కాదు, మామూలుగా మన కాళిదాసి వీళ్ళందరికీ కనుక కూడా అజ్ఞాతంగా ఉన్నది ఈ కాళికామాతే. శ్యామలమ్మ అని చెప్పినప్పటికీ కాళికానే అజ్ఞాతంగా ఉన్నది, ఉన్నది ఈ కాళికాదేవి. సో కాళికాదేవి అనేది కూడా నిజంగా చెప్పాలంటే కనుక సులభ ప్రసన్నురాలు. సో భయపడతాం అంతవరకే. పటం పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోమనే చెప్తాను నేను. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఒకటి మీరు కనుక కింద కనుక చూసినప్పుడు కొన్ని కొన్ని కాళికాదేవి పటాల కింద శివుడు ఉండటం, ఆయన మీద అడుగు వేసి ఉండటం అనేది. ఇక్కడ మనం శివుడు అనేది ఏంటంటే శివరూపం అనుకుంటే మన ఇంట్లో మన యొక్క చీకటిని అణిచివేయటం అనేది కూడా ఈ కాళికాదేవిని పూజిస్తే వస్తుంది. ఇక్కడ ఆవిడ మెడలో ఉండే కపాలాలు ఏవైతే ఉంటాయో మనకి ఎప్పటికైనా సరే సరైన కపాల మోక్షం పట్టడానికి ఉపయోగపడుతుంది. సో అందుకని కాళికాదేవిని ఆరాధించండి. ఆరాధించడంలో అయితే తప్పులేదు. ముఖ్యంగా నేను అందరికీ ఒకటే చెప్పాను, మొన్న కూడా శ్వేత వరాహ కలిపి అన్నప్పుడు మనం వారాహి దేవిని పూజించాలి అని. అలాగే కాలాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళిద్దరు కాబట్టి ఇప్పుడు మన యొక్క కలియుగంలో నిత్యారాధనలో వీళ్ళిద్దరిని చేర్చడం కూడా సముచితమని, అంటే కాలభైరవుని కాళికాదేవిని అని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎలా అండి, ఎలా అర్చించుకోమంటారు? రైట్. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎప్పుడు కూడా ఈ స్త్రీ దేవతలు ఉన్నది ప్రత్యేకంగా మనకి అందరికీ కూడా అది ఒక్కటే తెలుసు కదా, శ్రీసూక్తంలోనే శ్రీసూక్త పుదా విధానంలోనే అర్చిస్తాం. అందులో అయితే నో డౌట్, ఏం తేడా లేదు. ఇంకా మళ్ళీ ఈవిడ కోసం ప్రత్యేకించి చదవడాలు అవేం లేవు, ఇంకేం లేవు. మనకి ఏదంటే వారి కాళికాదేవి స్తోత్రాలు కానీ కాళికాదేవి అష్టోత్తరాలు కానీ ఇవన్నీ ఇవాళ మనకి ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చిందో అది మహేంద్రజాలం అయిపోయింది. సో మనకి దొరకని పదార్థం ఏముంటుంది, సో ఎక్కడ తపస్సు చేసుకుంటున్న బ్రహ్మనైనా సరే మన ఇంటి ముందు నింపుతారు. సో మనకి కావాల్సిందల్లా ఏంటంటే అది గుర్తించి గౌరవించడం. సో అదేం పెద్ద కష్టమేం కాదు. సరే, అవి ఉండే వాళ్ళకి అవి ఉంటాయి, అవి లేని వాళ్ళకి రెండు రకాలుగా కాదు. ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పిన ఈ రమ్యానంద భారతి గారు రచించినది, అంటే ఏదైనా సరే రెండు మంత్రాలని సంపుటీకరించి చేసి ఆరాధించడం అనేది కూడా ఉంటుంది. అంటే ఈ కాళీ కాళికాభైరవి యొక్క సాధనం కనుక మనం తీసుకుంటే కనుక హూం యారాల వాళ్ళ హూం హూం, తర్వాత ఝూమ్ భం క్రీం కాళీ కాళభైరవాయ నమః,
ఇద్దరిని. రైట్, ఓం ఓం జూమ్ బం క్రీం కాళీ కాలభైరవాయి నమ. ఇది చాలా అద్భుతమైన ఆమె మంచి సంపుటీకరణ ఇచ్చింది జనబాహుల్యానికి. ఎందుకంటే ఒకేసారి ఇద్దరిని ఆరాధించేసిన పుణ్యం రావటం అనేది ఉంటుంది. ప్రత్యేకించి మరి మంత్రం చేస్తే ప్రత్యేకించి ఎట్లాంటి ఇక్కడ మీకు చాలా, ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే కనుక అపమృత్యు భయం అనేది పోతుంది. తర్వాత చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఇంకా ఇది కాకుండా భౌతికంగా మన యొక్క కోరికలు ఏవైతే కర్మం ఉంటుంది ఆ కర్మాన్ని కర్మ ఫలాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి పాపకర్మని కూడా ప్రక్షాళన చేసే పరిస్థితి. అందుకే ఆయన మరి ఒక సందర్భంలో మార్కేయుడికి ఆ యమునే సాక్షాత్ సంవరించాడు కాబట్టి కాలాంతకుడు అన్నారు. సో కాలాన్ని అంతం చేయడం కానీ కాలాన్ని తన చేతిలోకి తీసుకోవడం కానీ ఏదైనా సరే ఖాళీ కాలభైరువుల చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళని మనం కొలవలేకపోవటము లేదా భయపడటం అనేది మనలో ఉండే పిరికితనం తప్ప ఖచ్చితంగా వాళ్ళని పూజించమని నేను చెప్తాను. అలాగే ఇదే రకమైన ప్రశ్న నన్ను నా యొక్క శిష్యుల్లో కూడా ఒకళ్ళు అడిగారు, ఏమని మేము మరి కాళికాదేవి పుట్ట ఇంట్లో పెట్టుకొచ్చాను. పెట్టుకొని నిర్భయంతరంగా పెట్టుకోండి, మీకు ఏదైనా భయం అయితే ఇంకా ఎప్పుడు మనం ఒకటే చెప్తాం, ఒకవేళ భయం బాబోయ్ అన్నారు అనుకోండి లలితాదేవి ఎప్పుడూ ఉంటుంది శాంత స్వరూపిణి. అది పెట్టుకుంటారు, అంతకంటే నష్టమే ఉంది. కానీ పెట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, తప్పేం. ఇప్పటికీ మీరు కనుక కొంతమంది చూసినట్టయితే కనుక ఈ ఇంటి సింహద్వారం మీద కాళికాదేవి యొక్క తల రూపం పెడతారు. ఇప్పుడేంటివి లేదో రకరకాల రాక్షసుల బొమ్మలు అలాంటివి ఏవో పెడుతున్నారు. కానీ ఇదివరకు అమ్మవారు ఉండేదా? ఇదివరకు మనకి ఇంటి యొక్క పైన మధ్య సింహద్వారానికి పైన కాళికాదేవి ముఖం ఇక్కడ ముఖం దాకానే ఉంటుంది. అది మరి అప్పుడు ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఇది చేస్తుందని చెప్పి ఇప్పటికీ మనకి ఈ దసరాలు వచ్చాయంటే కనుక ఆవిడ యొక్క చిత్రపటాన్ని ఊరేగించి మనకి ఏదైతే ఖాళీ కలకత్తా ఖాళీ ఉంటుంది కదా అక్కడ వాళ్ళు చేస్తారు. తర్వాత బ్రహ్మాండంగా మీకు మచిలీపట్నంలో ఈ ఖాళీ శక్తి పటాలని ఉంటాయి. వాళ్ళు విశేషంగా వాళ్ళు వాటిని దానికి ప్రత్యేకంగా గుడి ఉంటుంది. ఆ గుడిలో వీళ్ళు ఆ దీక్ష స్వీకరిస్తారు. ఆ శిక్ష సేకరించి దసరా ఉండే 10 రోజులు కూడా ప్రతి ఇంటి గడప ప్రతి పెద్ద సెంటర్లో కూడా కాళికాదేవి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయడం అనేది ఉంటుంది. సో అది మరి వాళ్ళందరికీ వాళ్ళ కాళికాదేవి వల్ల మేము ఉద్ధరించబడుతున్నాం అనేది ఎన్నో ఏళ్ళ కింద చేస్తున్నది. ఇవాళ మనం కూడా చేసుకుందామని నేను అంటాను. ఖచ్చితంగా. ఏమంటే కాలం కలిసి రావట్లేదు అని అంటే ఏమిటేమిటో చేసేస్తే ఎలాగా? అదే కాలానికి ఒక అధిపతి ఉన్నారు. ఉన్నారు, అది అది వాళ్ళు గుర్తించకపోతే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అందుకే గుర్తించగలగాలి. ఖచ్చితంగా ఖాళీ కాళిక కాలభైరుడు వీళ్ళు లేని ఇది లేదు. మేము కాశీ అయినా మరి పరిపాలించేది ఆయన శ్రీమూర్తి కాళికాదేవి. కాళికాదేవి ఖచ్చితంగా. ఇక్కడ మనకి ఫలకనామాలు ఎక్కడ ఉంటాడు, భార్య ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుంది, భర్త ఎక్కడ ఉంటాడు, వీళ్ళిద్దరిని విడదీయడం అంటే అందుకంటే అజ్ఞానం ఏముంటుంది. హైదరాబాద్ లో ఫలకనామాలో ఉంది అమ్మవారి టెంపుల్ ప్రత్యేకించి. అది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అనేది మహంకాళి ఫలకనామాలో కూడా ఉంది. చాలా అసలు పవర్ఫుల్. అలా చాలా చోట్ల కాళికాదేవి టెంపుల్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం ఏంటంటే వీరు పాత రోజుల్లో శక్తి గుడులుగా చెప్పేవారు. ఇప్పుడు జోగులాంబని కూడా ఖాళీ లాగానే చూడాలండి. ఇంచుమించుగా అద్భుతం అద్భుతం. చాలా బాగా వివరించారు. ఖచ్చితంగా కాలం కలిసి రావట్లేదని బాధపడేవాళ్ళు ఖచ్చితంగా ఖాళీక మాత యొక్క అనుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పకుండా. అలాగే వాళ్ళకి ఏదైనా ఇంకా కాళిక మీద పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే కనుక ఈ ఇందాక మనం చెప్పిన అంటే ఇంతకుముందు భాగాల్లో మనం చెప్పిన ఏదైనా సరే ఈ కొత్తాలం పీఠాధిపతి రచించిన కాళికా సిద్ధులు అనే అద్భుతమైన గ్రంథం ఉంటుంది. కాళికా సిద్ధులు కాళికా సిద్ధులు అది చాలా సవివరంగా కాళిక అర్థమవుతుంది. సో ఎక్కడెక్కడే ఇందాక మనం చెప్పుకున్న విశేషాలన్నీ కూడా ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా దాంట్లో మీకు పరిపూర్ణమైన వివరాలు అందుతాయి. ఆ గ్రంథం చదవడం అనేది అనవసరంగా భయాలు పడే వాళ్ళకి అది ఒక కనివిప్పు. అనవసరంగా భయపెడుతున్నారు కదండి కనివిప్పు. రంధ్రాన్వేషకులు ఉన్నారు కదా అదే అంటున్నా. అలాంటి సైంధవులు ఎవరైతే ఉంటారు కొంచెం మనం కూడా ఒకసారి వాళ్ళు చెప్పేస్తున్నారు సరే గుడ్డిగా వాళ్ళు ఫాలో అవ్వకుండా సరే గ్రంథం కూడా కాసేపు సూర్యుడు కనపడలేదు కాబట్టి మొత్తం చేయకడం అనుకుంటే అనుకుంటే ఎలాగా మనం గుడ్డి వాళ్ళం అవుతాం. అలా కాదు కదా. ఖచ్చితంగా మీకు అలాంటివి అంటే నేనేదో తెలిసి తెలియని అజ్ఞానంతో మాట్లాడుతున్నాను అనుకుంటే కనుక మీకు గ్రంథం ఒకసారి చదవండి. రైట్, అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. రైట్, కూడా ఇస్తున్నాను నేను మీకు తెలియని తెలియ చెప్పడం కోసం. కరెక్ట్, అద్భుతం అండి. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. నమస్కారం.